హలో అండి, మైదాపిండితోటి ఈజీగా పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పూర్ణాలు చాలా మెత్తగా ఉంటాయి. మన బియ్యము మినపప్పుతో కాకుండా మైదాపిండితో చేసుకోవడం వల్ల చాలా స్మూత్గా పూర్ణాలు ఉంటాయి. నేను అందుకుగాను ఒక హాఫ్ కేజీ శనగపప్పును ఉడకబెట్టాను 2 విజిల్స్ వచ్చేంత వరకు. ఈ శనగపప్పు బాగా ఉడకనివ్వకూడదు, ఇలా విడివిడిగా ఉండేటట్టు ఉడకబెట్టుకోవాలి. అలా అయితేనే మనకు పప్పు ఈజీగా, పూర్ణం అనేది ఈజీగా తయారైపోద్ది. దీన్ని ఉడికిన తర్వాత మనం పప్పు స్మాష్ చేసే దాంతో ఇలా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే వాటర్ లేకుండా చేసిన తర్వాతనే చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. నేను 1/2 కేజీ పప్పుకు గాను 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఎందుకంటే ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. కరిగించిన తర్వాత చేస్తే మనకు ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఇది మొత్తం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కరిగేలాగా చూసుకోవాలి. కరిగిన తర్వాత ఇది లైట్గా పాకం కూడా రావాలి. ఇది బెల్లం అనేది మనం బ్రౌన్ కలర్ తీసుకుంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది. తెల్ల బెల్లం కంటే ఈ బెల్లం చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొంచెం పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని వచ్చిన తర్వాత దీన్ని మనము శనగపప్పు స్మాష్ చేసాం కదా మెత్తగా, దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అందులో పోసిన తర్వాత పప్పును ఈ పానకం మొత్తం అంటే మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఉండలు గిట్లా ఏం లేకుండా కలుపుకోవాలి. పప్పు మెత్తగా రుబ్బం కాబట్టి మనకు ఉండలు అనిపిస్తుంది, కొంచెం టైం పడుతుంది కలుపుకోవడానికి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గ్యాస్ అనేది మీడియం పెట్టుకొని మళ్ళీ ఈ పప్పును స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. మనం ఇది ఉడకబెట్టడానికి మనకు కొద్దిగా మందం ఉన్న గిన్నె కావాలి. అలా అయితే మాడకుండా ఉడుకుద్ది. దీంట్లో మనం 1 స్పూన్ అంత ఇలాచి, 100 గ్రాములంత నెయ్యి పోసుకోవాలి. ఇలా పోస్తేనే మనకు స్మెల్లు అంటే పూర్ణం స్మెల్ అనేది బాగొస్తుంది. మనకు 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాను కాబట్టి నేను 150 గ్రాముల నెయ్యి పోసాను. ఇప్పుడు పప్పు మొత్తం 10 నిమిషాలలో రెడీ అయిపోయింది. రెడీ అయిన పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఈజీగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది. అయినప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకుంటే పూర్ణాలు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇలా మొత్తము ఉండలు మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మనకు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇప్పుడు పిండి రెడీ చేసుకుందాము. నేను 1/4 కేజీ అంటే 400 గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నాను. 1 చిటికెడంత ఉప్పు తీసుకున్నాను. 1 స్పూన్ అంత సోడా, ఇది తినే సోడా. సోడా వేసుకుంటేనే మనకు పిండి అనేది పొంగుద్ది. ఇది వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఎలా అంటే మనం బోండాలు వేసుకుంటాం కదా పిండి, ఆ మోతాదులో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా పూర్ణ ఉండలు, ఆ ఉండల్ని ఈ పిండిలో ముంచుకొని నూనె మసలిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ మీడియం పెట్టుకోవాలి. మీడియం పెట్టుకుంటేనే పూర్ణాలు అనేది మంచిగా కాలుతాయి అన్నట్టు. లోపలి వరకు ఒక్కొక్కటి ఇలా పిండిలో ముంచి వేసేసుకోవాలి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పిండితో చేస్తున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. మెత్తగా ఉంటాయి పూర్ణాలు, గట్టిగా ఉండవు అన్నట్టు. మనం సాయంత్రం అంటే కనీసం 5-6 అవర్స్ వరకు కూడా ఇవి మెత్తగానే ఉంటాయి. ఇలా కాలిన తర్వాత పూర్ణాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా నేను ఇలానే కాలుస్తున్నాను. ఇలా మొత్తం కాల్చుకున్న తర్వాత 2 వైపులా కాలేలాగా తిప్పుకోవాలి. తిప్పుకొని నిదానంగా కాల్చుకోవాలి. కాలిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు పూర్ణాలు మొత్తం రెడీ అయిపోయాయి. అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇది చాలా ఈజీ పద్ధతి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలని మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా ఒక లైక్ వేయండి.